నెల్లూరు జిల్లా వెంచమూరు మండలంలో కల్తీ పాలు కలకలం రేపుతున్నాయ. స్వచ్ఛమైన అమృతం లాంటి పాలు కల్తీ అవుతుంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాల సేకరణ కేంద్రాల వారితో పోలీస్ శాఖ వారు సమావేశం నిర్వహించడం జరిగింది. పాలను కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఏ సాంబశివరావు హెచ్చరించారు. అనంతరం ఆహార భద్రత అధికారిణి నర్మదా మాట్లాడుతూ ఇటీకాలంలో వెంచమూరు మండలంలో పర్యటించి కొన్ని గ్రామాల్లో పాలను సేకరించి ల్యాబ్కు పంపడం జరిగిందన్నారు. వాటిలో కొన్ని కల్తీగా గుర్తించామని తిరిగి మరలా పునరావృతం అయితే పోలీస్ శాఖ వారితో కలిసి జరిమానాలు విధిస్తామని ఆమె తెలియజేశారు. పాల కల్తీ వలన వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా పాల కల్తీకి పాటు వాళ్ళు పాల్పడాల్సినటువంటి పరిస్థితుల గురించి వాళ్ళకి వివరంగా తెలియజేసి ఇకపై ఈ పాల కల్తీని పూర్తిగా నిర్మూలించాలని, పాల కల్తీ రహిత ప్రదేశంగా వెంచమూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దాలని కోరుకుంటూ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా గతంలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు శాంపుల్లను లిఫ్ట్ చేసి స్టేట్ ఫుడ్ లాబొరేటరీ ఆచరణ హైదరాబాద్లో పంపించడం జరిగింది. అవి రిపోర్టులు రావాల్సి ఉందండి. అందులో ఒక రిపోర్ట్ వచ్చింది, వాళ్ళని జేసీ కోర్టు కూడా కేసు ఫైల్ చేయబోతా ఉన్నాం, వాళ్ళ మీద యాక్షన్ అనేది కూడా తీసుకుపోతా ఉన్నాం. మీ చుట్టుపక్కల కానీ లేదా మీకు తెలుసు కానీ ఎవరైనా ఇంకా కూడా కత్తి పాల విక్రయానికి పాల్పడితే ఆ సమాచారం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేదా మా వరకు కానీ తీసుకొని వస్తే వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోబడుతుంది అని చెప్పి మనం చేయడం జరిగింది. ఉడికించి మన పెరుగు కడగట్టినా కూడా అప్పుడే కనపడతారు.